हेलो व्यूअर्स, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ స్వప్న గోపి కృష్ణ. ఈరోజు ఈ వీడియోలో నేను వసంత నవరాత్రుల గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అన్నమాట. చాలా మందికి శరణ నవరాత్రులు అలాగే విఘ్నేశ నవరాత్రులు మాత్రమే, అంటే వినాయక చవితికి చేస్తాం కదండి, ఆ నవరాత్రులు మాత్రమే చాలా మందికి తెలిసి ఉంటుంది. మిగిలిన గుప్త నవరాత్రులు అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు, రాజశ్యామలాదేవి నవరాత్రులు, వసంత నవరాత్రులు చాలామందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ గురించి, తెలియని వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. మన హిందూ పంచాంగం ప్రకారం చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు ఎంతో పవిత్రమైనవండి. ఈ సమయంలో దుర్గాదేవిని 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన రూపాల్లో అలంకరించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ నవరాత్రులను ఉత్తర భారతదేశంలో పెద్ద వేడుకగా జరుపుకుంటారండి. ఈ చైత్ర నవరాత్రులనే వసంత నవరాత్రులు అని కూడా అంటారు. ఈ చైత్ర నవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమవుతాయి. ఇవి శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమి వరకు కూడా కొనసాగుతాయి. అందుకే నవమి రోజున శ్రీరామ నవమిని జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భంగా 2022 సంవత్సరంలో చైత్ర నవరాత్రులు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి, అలాగే కలశ స్థాపన అనేది ఎప్పుడు చేయాలి, అలాగే అమ్మవారు ఈ సంవత్సరం ఏ వాహనం మీద వచ్చారు అనే పూజా పద్ధతులన్నీ కూడా ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే కలశ స్థాపన చేసే వాళ్ళు ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని కూడా మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను. మన పంచాంగం ప్రకారం అయితే ఈ చైత్ర మాసంలోని శుక్లపక్షం పాడ్యమి రోజున చైత్ర నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. 2022 సంవత్సరంలో ఏప్రిల్ 2వ తేదీన, అంటే శనివారం నుండి ప్రారంభమవుతాయి. అది 11వ తారీఖు వరకు కూడా ఈ నవరాత్రులు అనేవి కొనసాగుతాయి. ఈ 9 రోజుల పాటు 9 ప్రత్యేకమైన రూపాల్లో అమ్మవారిని అలంకరించి విశేషమైన పూజలు అనేవి చేయాలి. నవరాత్రుల్లో తొలి రోజున కలశ స్థాపనకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ రోజుల్లో అమ్మవారు వచ్చే ప్రత్యేక వాహనాలకు కూడా ఎంతో ప్రాధాన్యత అనేది ఉంది. ఈ ఏడాది అమ్మవారు అశ్వవాహనం పైన వస్తారన్నమాట. అంటే శనివారం రోజున ప్రారంభమవుతున్నాయి కాబట్టి శనివారం రోజు అమ్మవారి వాహనం అశ్వము. అయితే కలశ స్థాపన చేయవలసిన సమయం మాత్రం ఉందండి. ఈ మొదటి రోజున, అంటే ప్రతిరోజు 9 రూపాల్లో అమ్మవారిని పూజిస్తారు. మనం మొదటి రోజున కలశం అనేది స్థాపించాలి. ఈ కలశాన్ని స్థాపించినప్పుడు 9 రోజులు కూడా కదపకుండా మనము పీఠం మీదే ఉంచాలండి. ఈసారి 2వ తేదీన మనకి చైత్ర మాసం, ఈ వసంత నవరాత్రులు అనేవి ప్రారంభమవుతున్నాయి కాబట్టి 2వ తేదీన ఉదయం 6:10 నుండి 8:29 వరకు చాలా మంచి సమయం అన్నమాట. ఈ 2 గంటల సమయంలోనే మనం కలశం అనేది స్థాపించాలి. కలశం అనేది స్థాపించిన తర్వాత కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలండి. చైత్ర నవరాత్రుల వేళ ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ తర్వాత పరిశుభ్రమైన బట్టలు అనేది ధరించాలి. తర్వాత దేవుని గదిని శుభ్రం చేసి పూజ అనేది ప్రారంభించాలి. ఈరోజు తెలుపు లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే చాలా మంచిదండి. అనంతరం మట్టి కుండ ఒకటి తీసుకొని దానిపై మట్టిని వేసి ఆపై ధాన్యం గింజలను విస్తరించి దానిపై 2వ పొర మట్టిని వేసి దానిని అమర్చడానికి కొంచెం నీరు అనేది చల్లండి. ఇలా 9 రోజులు కూడా ధాన్యాన్ని అమ్మవారి ముందు ఉంచి మనం పూజ అనేది చేస్తే ఆ 9వ రోజు కల్లా కూడా ఆ ధాన్యం నుంచి మొలకలు అనేవి వస్తాయి కదండి. అంటే మన పూజకి అమ్మవారు సంతోషపరితులై మనకి మనల్ని కరుణించినట్టు ఒక భావన అనేది వస్తుందండి. తరువాత అమ్మవారి కోసం అనే పూజకి కలశాన్ని అనేది సిద్ధపరచుకోవాలి. ఈ కలశం అనేది ఇప్పుడు దుర్గమ్మ దేవిని పిలవడానికి సిద్ధంగా ఉంటుందండి. ఆ తర్వాత కలశం అనేది స్థాపించిన తర్వాతే దుర్గాదేవిని ఆవాహనం అనేది చేయాలి. తరువాత అమ్మవారిని మీరు ప్రార్థించి ఈ 9 రోజులు కూడా కలశంలోనే అమ్మవారిని ఉండమని మనము అభ్యర్థించాలి. ఈ 9 రోజుల్లో కూడా అమ్మవారికి 9 రూపాలు ఉంటాయండి. మొదటి రోజు శైలపుత్రి అమ్మవారు, 2వ రోజు బ్రహ్మచారిణి అమ్మవారు, 3వ రోజు చంద్రఘంట అమ్మవారు, 4వ రోజు కుష్మాండ అమ్మవారు, 5వ రోజు స్కందమాత, 6వ రోజు కాత్యాయనీ దేవి,
ఏడవ రోజు కాళీమాత, ఎనిమిదవ రోజు మహాగౌరీదేవి, అలాగే తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి. ఇలా 9 రోజుల పాటు అమ్మవారి స్తోత్రాలు కథలతో దేవీమయంగా భక్తి భావనతో దీక్షను చేయాలి. ఈ 9 రోజుల్లో తల్లిదండ్రుల పూజ, గురువుల పూజ, గోపూజ, కుమారి పూజ, సువాసిని పూజ వంటి అన్ని ప్రీతిపాత్రమైన పూజలన్నీ కూడా అమ్మవారికి చేస్తే ఎంతో అమ్మవారు పులకరించి మన కోరికలన్నీ కూడా తీరుస్తారంటండి. ఈరోజు ముఖ్యంగా ఈ 9 రోజులు కూడా ఎర్రని పువ్వులు, ఎర్రని గంధం, ఎర్ర రంగులో ఉండే అఖింతలు, ఎర్రని వస్త్రాలు అమ్మవారికి సమర్పించాలి. అలాగే ఎర్రని కుంకుమతో అమ్మవారిని ప్రతిరోజు పూజించాలి. మీరు వీలైతే ఖడ్గమాల లేదా లలితాదేవి సహస్రనామం, లలితాదేవి అష్టోత్తర నామాలు కూడా ఈ 9 రోజులు కూడా పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజిస్తే మంచిదండి. ఈ విధమైన పూజ అంటే అమ్మవారికి చాలా ప్రీతిపాత్రం. వసంత నవరాత్రుల్లో, శరన్నవరాత్రుల్లో పరాశక్తిని ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందిన వారు ఎందరో ఉన్నారని మన పండితులు అయితే చెబుతున్నారు. మరి ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు నేను కొత్తగా ఏ వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు కూడా చూసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.